హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ముందుగా గోబీ 65 తయారు చేయడానికి ఈ గరిటెతో 2 స్పూన్స్ మైదా తీసుకోవాలి. వన్ స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, బేకింగ్ సోడా, గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో టర్మరిక్ పౌడర్ కూడా వేసి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి వాటిని బాగా మరిగించుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి మరిగించుకోవాలి. ఇది ఇలా మరుగుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేయాలి. జస్ట్ 2 మినిట్స్ ఇలాగే ఇందులో ఉంచాలి. ఇవి 2 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసాం కదా, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ పీసెస్ ని తీసాం కదా, ఇందులో మళ్ళీ కోల్డ్ వాటర్ వేసి వేడి తగ్గాక తీసి పిండిలో మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ లో నుంచి తీసి డైరెక్ట్ గా పిండిలో మిక్స్ చేసి వేస్తే గోబీ 65 అనేది మెత్త పడుతుంది. ఇలా కోల్డ్ వాటర్ లో వాష్ చేసి అందులో యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లో ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసి మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ఇలా పిండి గట్టిగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైన వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత
తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అదర్ సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇవి బ్రౌనిష్ గా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఆయిల్ లో బాగా బ్రౌనిష్ గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌనిష్ గా టర్న్ అయ్యాయి. సో వీటిని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ గోబీ 65 రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.